Ragavan నా పేరు రమణమూర్తి. ఒకసారి 1/7/2019 గ్రామ పంచాయతీ కార్యదర్శి క్రిస్టోఫర్ మ్యాడ్ మీద కృష్ణ అనే వార్డు మెంబరు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలో విచ్చలవిడిగా అక్రమ వెంచర్లు ఉన్నాయి. దానిలో ఉన్న ఓపెన్ స్థలాలు కూడా గ్రామ పంచాయతీ ఆధీనంలో తీసుకోవట్లేదు. అలాగే రికార్డు కూడా ఇంటి పనులు కూడా సరిగా మెయింటైన్ చేయలేదని చెప్పి ఒక ఉద్యోగం పెట్టారు. వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చాక గ్రామస్తులందరూ కూడా వివిధ రకాల ఉద్యోగాలు చేశారు. దానిపై ఇప్పుడు రికార్డులు పరిశీలించాలి, అడిగారు రికార్డులు అందుబాటులో లేవన్నారు. మళ్ళీ ఇంకో రోజు వచ్చి వచ్చి రికార్డులు పరిశీలించి అది ఎంతవరకు వాస్తా అని చూస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఫీల్డ్ మీదకి వెళ్ళి లేఅవుట్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చూసి దానిపై రిమెండ్ వేరే చేస్తాను. ఒకటి సార్, సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆడిటర్ కూడా కనుక్కుంటాను నేను ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాయని. ఇవాళ ఆడిటర్ దగ్గర లేకపోతే ఇంపై చర్య తీసుకుంటాను. ఓకే సార్. ఇంకోటి గ్రామస్తు అడిగితే కదా సమస్యలు ఏమున్నాయని చూసి అంటే అడిగిన సమస్యలు పరిష్కరించడానికి కదా ఇక్కడ కార్యదర్శి అడగడానికి చేస్తే వాళ్ళపైన వేరే రకంగా ఏదో రకంగా వాళ్ళను ఏం చేయడం మరి అది మనకి దగ్గర ఆధారాలు ఏమి లేవు కాబట్టి దాన్ని ఇంకోటి సార్. ఈ విధంగా మీ రూల్స్ నియమ నిబంధనల ప్రకారం ఈ యొక్క పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలు ఒకటి జీపీలో సర్వీస్ చేయడానికి ఉందా? అదా అది ఇప్పుడు అది స్టేట్ వైడ్ పాలసీ అందరూ అట్లాగే ఉన్నారు. ఇప్పుడు అప్పుడు వచ్చిన పంచాయతీ సెక్రటరీలు అందరూ 10-15 సంవత్సరాల నుండి ఉన్నాయి. అప్పటి నుండి ట్రాన్స్ఫర్స్ లేవు వాళ్ళకి. ఓకే, కాబట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు అభియోగం మొబైల్ కాబట్టి అభియోగాన్ని కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళి నేను ట్రాన్స్ఫర్ చేయడం ఏదో చేస్తాను. కలెక్టర్కి ఆర్డర్ ఇస్తాం. కలెక్టర్ ఆల్రెడీ ఒకసారి ఇచ్చినట్టు ఇచ్చాము. ఇప్పుడు సీరియస్గా ఎట్టి పరిస్థితులైనా తీసుకోవాలి. తీసుకోకపోతే సెక్రటరీ సర్పంచ్ ఇద్దరి మీద చర్య ఉంటుంది. ఎప్పటికల్లా నివేదిక 1 వీక్లో ఇస్తాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ పాటు వార్డు సభ్యుల్ని అంటే గతంలో పంచాయతీ కార్యదర్శి పైన మాకు ఈ గ్రామానికి సంబంధించి సకాలంలో గ్రామ సభలు పెట్టట్లేదు, అంటే ఈ మా గ్రామ పంచాయతీ పరిధిలో వెలుస్తున్న అక్రమ వెంచర్లకు ఇష్టారీతిగా అనుమతులు ఇస్తూ వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని సైతం గ్రామ పంచాయతీకి చెల్లించుకుంటా వ్యక్తిగత దుర్వినియోగానికి పాల్పడడం అనేది జరిగింది. ఈరోజు ఈ మా పంచాయతీని మేము ఇచ్చిన కంప్లైంట్ పైన విచారణ అధికారి వచ్చి మా గ్రామ పంచాయతీని విజిట్ చేయగా అంటే గతంలో ఇచ్చిన కంప్లైంట్లోనే దానిలో భాగంగా రికార్డ్స్ సరిగా మా గ్రామ పంచాయతీలో మెయింటైన్ చేయట్లేదు, అంటే కనీసం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రికార్డులను కూడా మాయం చేయడం జరిగింది. అది ఈ విషయం పైన డీపీఓను కానీ మేము కలగడం జరిగింది. అయితే గతంలో ఈ అక్రమంగా వెంచర్లను ఏర్పాటు చేసి వాటి విషయంలోనే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డ్స్ మొత్తం జప్తు చేయడం జరిగింది. దాని కారణం రీత్యా మా గ్రామ పంచాయతీలో ఎలాంటి రికార్డ్స్ లేవు. అంటే గతంలో మేము మా గ్రామ పరిధిలో వెలుస్తున్న ఈ అక్రమ గ్యాస్ గోదాములు కూడా తొలగించాలని మేము ముక్కుమడిగా ధర్నాలు చేసిన ఆందోళన చేసిన మీకు ఎలాంటి పరిమిషన్ లేదని చేయడం వల్ల గ్యాస్ గోదాం నిర్వాహకులు అప్పట్లో ఏర్పాటు చేయలేదు. కానీ సర్పంచ్ పదవికాలం ముగిసిపోయినాక పంచాయతీ అధికారుల పాలనలో మాత్రం అక్రమంగా పర్మిషన్లు ఇస్తూ ఇప్పుడు గ్యాస్ గోదాం ఏర్పాటుకు అనుమతులు ఇచ్చాడు. దానిలో భాగంగా మళ్ళీ ఈ లీగల్గా వెళితే ఏదన్నా ఉంటే మాత్రం కార్యదర్శి అందుబాటులో ఉండడం లేదు. గ్రామ సభలు పెట్టి ఈ వర్షాకాలం కానీ ఈ రెయిన్ సీజన్లో ఇంకుడు గుంతలు వాటిపైన కానీ బాత్రూమ్ల నిర్మాణంలో కానీ పింఛన్ల దాంట్లో కూడా ఈ ప్రభుత్వ పథకాలను గ్రామస్తులందరికీ వివరించే దాంట్లో కూడా గ్రామస్తులందరినీ సమక్షంలో మాట్లాడే విధంగా ఉండడం లేదు. గ్రామ సభ పెట్టిన టైంకు రావడం లేదు. మేము గెలిచి 6-7 నెలలు అయింది. ఇప్పటికి కూడా 2 సార్లు ఒకటి 26 జనవరికి గ్రామ సభ జరిగితే నెక్స్ట్ 14 April నాడు గ్రామ సభ, ఎందుకంటే దేశవ్యాప్తంగా రోజు ఖచ్చితంగా జరగాలి కాబట్టి 2 రోజులు జరిగింది తప్పితే మిగతా రోజుల గ్రామ సభ పెట్టి గ్రామస్తుల అభిప్రాయాలను గ్రామ పంచాయతీలో చర్చించేందుకు అవకాశం కూడా కల్పించట్లేదు. అంటే వెంటనే పంచాయతీ సెక్రటరీపై చర్య తీసుకొని మా గ్రామానికి నూతన కార్యదర్శిని నియమించాలని మా గ్రామ అభివృద్ధిలో అధికారులందరూ సహకరించాలని మేము కోరుతున్నాం.